హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. మీరు అర్జెంటుగా పెళ్లికి గానీ పార్టీకి గానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీకు పార్లర్ కి వెళ్లే టైం లేదా? కానీ మీ స్కిన్ బాగా ట్యాన్ పట్టేసింది కదూ? సేమ్ ప్రాబ్లం అండి నాకు కూడా. నేను స్కూటీ కొన్న కాడి నుంచి బాగా తిరిగేస్తున్నాను అనమాట. బాగా ట్యాన్ పట్టేసిందండి నా స్కిన్ అయితే. కానీ ఈ రోజు సండే కదా, పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్లమని చెప్పి అడిగారు. అయితే నేను అప్పుడప్పుడు ఇదే రెమెడీని ఫాలో అవుతూ ఉంటాను అనమాట. దీనికోసం మనం ఒక 10 మినిట్స్ కేటాయిస్తే చాలండి. అప్పటికప్పుడు ఎంచక్క ప్యాక్ వేసేసుకొని ఇన్స్టెంట్ గా గ్లో వచ్చేస్తుంది అండ్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. నీ సోదంతా మాకెందుకమ్మా, ముందు విషయానికి రా అంటారా? వస్తున్నా వస్తున్నా, అదే పనిలో ఉన్నా. మీరు కూడా నాకు తెలుసండి, నేను సోదంతా చెప్తుంటే వింటూ వింటూనే వీడియో మొత్తం చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సరే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏం లేదండి, చాలా సింపుల్ రెమెడీ అనమాట. ఒక 1/2 ముక్క బంగాళదుంప ముక్క తీసుకోండి, దాన్ని చక్కగా తురిమేసుకోండి. తర్వాత 1/2 టమాటా ముక్క తీసుకోండి, దాన్ని కూడా చక్కగా తురిమేసేసేయండి. ఈ బంగాళదుంప వల్ల మంచి లాభం ఉందండి. అదేంటంటే స్కిన్ ని బాగా బ్రైట్ చేస్తుంది, ఇంకా వైట్నింగ్ కూడా వస్తుంది అనమాట. అలాగే ట్యాన్ రిమూవ్ అవడానికి మనం టొమాటో అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఈ 2 సంపాళ్లలో మనం తురిమేసుకున్నాం కదండి, అంటే మనం తురుముకున్నది 1 స్పూను బంగాళదుంప రసము, 1 స్పూను టమాటా రసము వస్తుంది అనమాట. అంటే 2 మిక్స్ చేసేసాం అనమాట. అలాగే మనం ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో దీంట్లో ఉన్న రసాన్ని మనం పిండేసుకోవాలి. మెయిన్ మనకి ఈ జ్యూసేనండి, చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఈ జ్యూస్. ఈ రెమెడీని ఖచ్చితంగా ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసే ప్యాక్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ కి చక్కగా సూటబుల్ అవుతుందండి. నెక్స్ట్ దీంట్లో మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్ తెలుసుకునే ముందు, నా వీడియోని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. నేను ఇలాంటి రెమెడీస్ ఏమన్నా చేసే ముందు ఖచ్చితంగా నేను ట్రై చేస్తేనని మీకు చెప్తానండి. నేను ట్రై చేయకుండా అయితే అల్లా టప్పాగా పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే చేసి పెట్టను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఈ రసంలో మనం 1-2 రూపీస్ కాఫీ పొడి ఉంటుంది కదండి, అంటే మనం 1 స్పూన్ తీసుకోవాలన్నమాట. ఇది కూడా నా దగ్గర 1-2 రూపీస్ ప్యాక్ ఉంటే అది వేసేసాను. మీరు గనక ఈ రెమెడీ ఇంట్లో ట్రై చేస్తే ఖచ్చితంగా అన్ని 1 స్పూన్ వచ్చేటట్టు చూసుకోండి, అంటే అన్ని సరిసమానంగా వేసుకోవాలన్నమాట. కాఫీ పౌడర్ వేసేసుకున్న తర్వాత బీఫ్ పిండి ఉంటుంది కదండి, ఆ బీఫ్ పిండిని 1 స్పూన్ వేసుకున్నాను. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలి 1 స్పూను, అది కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం దీంట్లో వేసిన ప్రతిదీ చక్కగా మిక్స్ అయిపోయేటట్టు చక్కగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసానండి. విటమిన్ ఈ క్యాప్సిల్ లేకపోయినా స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా లాస్ట్ నేను బీఫ్ పిండిను శనగపిండి ఎందుకు వేసానంటే మనకి స్క్రబ్బింగ్ కి బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ ఎందుకంటే మాయిశ్చరైజర్ కోసం అండి. మీరు ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ స్కిప్ చేసినట్లయితే ఇంట్లో ఇప్పుడు ఈ ప్యాక్ రిమూవ్ చేసేసిన తర్వాత ఇంట్లో ఏదైనా ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది కదండి, అది అప్లై చేసుకోండి. ఒకవేళ అది కూడా లేకపోయినా నో ప్రాబ్లము, ఇట్లా ఓన్లీ ప్యాక్ వేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. అయిపోయిందండి, ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ కి అప్లై చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు మనం ఏ వీడియోలో అన్నా సరే నేను ఒకటే మాట చెప్తున్నానండి, మనం ఫేస్ కి ఏ ప్యాక్ అప్లై చేసినా, ఏ మాయిశ్చరైజర్ ఏం రాసినా సరే కింద నుంచి పైకి వరకే మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. పైనుంచి కిందకి అప్లై చేసుకోకూడదండి, కింద నుంచి పైకి అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడే మనకి స్కిన్ అనేది టైట్నింగ్ ఉంటుంది. ఈ ప్యాక్ వచ్చేసి ఫేస్ కి ఒకటే కాదండి, మెడ దగ్గర నలుపుగా ఉంటుంది కదా, మెడకి మనం మోచేతులు నల్లగా ఉంటాయి, మోకాళ్ళు నల్లగా ఉంటాయి. ఇప్పుడు మనం బ్లాక్గా ఉన్న ప్రతి చోటను మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఫేస్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత మీకు రిజల్ట్ తెలియడం కోసము నా లెఫ్ట్ హ్యాండ్కి కూడా అప్లై చేశానండి, అంటే రైట్ హ్యాండ్కి అప్లై చేయలేదు. రిజల్ట్ అంటే మీకు తేడా తెలుస్తుందని చెప్పేసి నేను లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేశాను. ఇక్కడ ప్యాక్ మనం ఒకసారి అప్లై చేస్తాం కదండి, ఇట్లాగా బ్రష్ పెట్టి అప్లై చేస్తాం కదా, కోటింగ్ అనేది చాలా పల్సగా వస్తుంది కదా. మనకి ట్యాన్ ఎక్కువగా ఉందనిపిస్తే, అంటే మీకు తెలుస్తుంది కదా మీ స్కిన్ ఎలా ఉండేది ఎలా అయిపోయింది అనేది, బాగా ఎక్కువగా ట్యాన్ ఉందని అనిపిస్తే కొంచెం ఆరిపోయిన తర్వాత మనం సెకండ్ కోటింగ్ కూడా, అంటే దాని మీద ఇంకో కోటింగ్ కూడా మనం ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్యాక్ వేసిన తర్వాత ఖచ్చితంగా మనకి 15 మినిట్స్లోనే ప్యాక్ డ్రై అయిపోతుందండి చక్కగా, అంటే దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు అనమాట డ్రై అవ్వడానికి. చూసారు కదా, నాది లెఫ్ట్ హ్యాండ్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్గా అయితే నేను ప్యాక్ అప్లై చేశాను. తర్వాత వాష్ చేసినప్పుడు మీకు రిజల్ట్ చూపిస్తానండి. చూడండి, కరెక్ట్గా నాకు 15 మినిట్స్లో ప్యాక్ అనేది డ్రై అయిపోయింది. ఇప్పుడు వాష్ చేస్తున్నాను. నేను అసలు ఈ వీడియోలో ఎక్కడా ఫిల్టర్ యూజ్ చేయలేదండి, మీకే తేడా తెలుస్తుంది చూడండి. ఒకవేళ నేను ఫిల్టర్ యూజ్ చేస్తే 2 హ్యాండ్స్ ఒకటే సేమ్ కలర్లో కనిపించాలి కదండి,
ఇక్కడ చూడండి నా లెఫ్ట్ హ్యాండ్ ఎంత చక్కగా గ్లో వచ్చిందో, వైట్ వచ్చేసింది బాగా, ట్యాన్ అనేది బాగా రిమూవ్ అయింది. నాది ఒరిజినల్ కలర్ ఇదేనండి. బాగా ఇప్పుడు బండి మీద తిరగడం వల్ల నా రైట్ హ్యాండ్ చూసారా అలా ట్యాన్ పట్టేసింది అనమాట స్కిన్ అంతా కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫేస్ రిమూవ్ చేస్తున్నానండి. ఫేస్ కి వేసిన ప్యాక్ రిమూవ్ చేస్తున్నాను. ఫేస్ కి మనం ఏ ప్యాక్ వేసినా గానీ డ్రై మీద డైరెక్ట్ గా క్లాత్ పెట్టి రిమూవ్ చేయకూడదండి. ఇట్లా కొంచెం వాటర్ తో తడుపుకొని మసాజ్ లాగా చేసుకుని అప్పుడు క్లాత్ పెట్టి రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ గా బాగా డ్రై అయిపోయిన ఫేస్ మీద డైరెక్ట్ గా ఇలా తుడిచినప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ అనేది ముడతలు పడిపోతుంది. చూడండి ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను అనమాట ప్యాక్. రిజల్ట్ అనేది మీరే కామెంట్ చేయండి ఖచ్చితంగా. కామెంట్ లో నన్ను చాలా మంది అడుగుతున్నారండి మీ ఫస్ట్ శాలరీ వీడియో తీసి పెట్టండి అని చెప్పేసి. ఖచ్చితంగా ఆ సంతోషాన్ని అయితే నేను మీతోనే ఫస్ట్ షేర్ చేసుకుంటానండి. నాకు శాలరీ వచ్చిందంటే ఖచ్చితంగా మీతోనే షేర్ చేసుకుంటాను, మీకు ఖచ్చితంగా చెప్తాను శాలరీ విషయం. ఎందుకంటే నేను ఇంతవరకు వచ్చింది మీ అభిమానం వల్లేనండి. మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. చూడండి చక్కగా నా స్కిన్ చాలా బ్రైట్ వచ్చిందనమాట, ఇంకా వైట్ గా కూడా ఉంది. మీకు ఫస్ట్ నా స్కిన్ ఎలాగుందో పైన వీడియోలో ప్లే చేస్తున్నాను చూడండి. అంతేనండి, చాలా సింపుల్ గా మనం ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వైట్నింగ్ గా ఇంకా బ్రైట్నింగ్ గా మార్చుకోవచ్చు మన స్కిన్ ని. దీంట్లో మనం ఎక్కువ ఖర్చు కూడా ఏం చేయలేదండి. మనం కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనం ప్యాక్ అనేది రెడీ చేసుకున్నాము. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బై బై, గుడ్ నైట్.